ఏపీలో బీఆర్ఎస్ జోరు పెంచింది. ఏపీకి చెందిన పలువురు కీలక నేతలతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ వరుస భేటీలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ చాంద్ బాషాతో పాటు పలువురు మైనారిటీ నేతలు తోట చంద్రశేఖర్ను కలిశారు. ఏపీ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని, తోట చంద్రశేఖర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అదేవిధంగా ఎల్బీ నగర్ మాజీ కార్పొరేటర్ సామ్మ తిరుమలరెడ్డి కూడా తోట చంద్రశేఖర్తో భేటీ అయ్యారు. ఏపీలో బీఆర్ఎస్ జోరు పెంచింది. ఏపీకి చెందిన పలువురు కీలక నేతలతో ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ వరుస భేటీలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ చాంద్ భాషాతో పాటు పలువురు మైనారిటీ నేతలు తోట చంద్రశేఖర్ను కలిశారు. ఏపీ రాజకీయాల్లోకి బీఆర్ఎస్ పార్టీని స్వాగతిస్తున్నామని, తోట చంద్రశేఖర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. అదేవిధంగా ఎల్బీ నగర్ మాజీ కార్పొరేటర్ సామ్మ తిరుమలరెడ్డి కూడా తోట చంద్రశేఖర్తో భేటీ అయ్యారు. ఇక మరిన్ని వివరాలను మా ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. ఫోన్ ఇన్లో రాజమౌళి. దీపిక, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రశేఖరరావు వచ్చారంటేనే కొంత మందిలో మాత్రం వణికి పుడుతుంది, మరికొంత మందిలో మాత్రం ఆనంద బస్పాలతో పాటు చిరునవ్వు చిందిస్తున్నారు అని చెప్పచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తోట చంద్రశేఖరరావు పగ్గాలు చేపట్టిన రోజు నుంచి రోజు రోజు వారిగా అతనికి అభినందనలు తెలుపుతూనే ఉన్నారు. ఇంకా ఈ రోజు చూస్తే ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గారి ఇంటి వద్దనే ఆంధ్రప్రదేశ్ కు చెందినటువంటి వైసీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ చాంద్ బాషాతో పాటు మరికొంత మంది వచ్చి తను తోట చంద్రశేఖర్ గారిని చాలాతో సత్కరించి పూలతోటి మొత్తం మీద అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే మైనార్టీలకు సంబంధించి మైనార్టీలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేయనుందో అదే పెద్దపీటను కూడా ఆంధ్రప్రదేశ్ లో విస్తరించడానికి గాను తోట చంద్రశేఖర్ తో పాటు కేసీఆర్ సీఎం కేసీఆర్ తో మంత్రణాలు జరపాలని కూడా సూచించారు. ఇదే విషయంలో ఏదైతే తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందో అదే అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్ లో జరగాలి, ఇదే మైనార్టీలకు సంబంధించిన వనరులు కూడా అక్కడ రావాలి, మైనార్టీలకు పెద్దపీట వేస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా వెయ్యాలి అంటూ కూడా తను బీఆర్ఎస్ పార్టీకి స్వాగతించారు. బీఆర్ఎస్ పార్టీలో ప్రతినిధులుగా చేరినటువంటి వివిధ నాయకులకు కూడా తను కన్వర్సేషన్ చెప్తూ వారందరూ కూడా కలిశారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లో రూపురేఖలు మారిపోనున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఈ ఫెస్టివల్ తర్వాత రానున్నాయో అప్పుడు చంద్రశేఖర్ సంబంధించిన విషయాలే కాకుండా మరికొన్ని విషయాలు కూడా పంచుకున్నారు. అదే నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ తమను కూడా ప్రసంగిస్తారు ఈ ఫెస్టివల్ తర్వాత, సంక్రాంతి తర్వాత అంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం మీద ఎప్పుడెప్పుడా అంటూ ఆంధ్రప్రదేశ్ లోపల కేసీఆర్ తమ ఎప్పుడు ఉండకపోతా అని ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జిల్లాలకు సంబంధించిన ప్రజలు నానోట ఈ నోట మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. ఎప్పుడైతే పెద్ద ఎత్తున సభ జరుగుతుందో ఆ సభకు పెద్ద ఎత్తున లక్షలాది మందిగా తరలి వస్తామనేది మాత్రం వినబడుతుంది. ఇదే నేపథ్యంలోనే తోట చంద్రశేఖరరావు గారిని మరో కీలకమైన నేతలు కూడా కలిసినారు. ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఎల్బీ నగర్ మాజీ కార్పొరేటర్ సామ మారుతి రెడ్డి కూడా కలవడం జరిగింది. ఉదయాన్నే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తోట చంద్రశేఖరరావు నివాసంలోనే తనను చాలాతో సత్కరించి పుష్పగుచ్చి ఆనందంతో వ్యక్తం చేశారు. మొత్తం మీద తనకు కన్వర్సేషన్ కూడా చెప్పారు. అతనితో పాటు తామ మార్పు రెడ్డితో పాటు మరికొంత మంది కూడా వెళ్ళడది కన్వర్సేషన్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మార్పు తీసుకురావడానికి
కేసీఆర్ సంగోచించకుండా మిమ్మల్ని ఎన్నుకోవడం ప్రోమైన మార్గం మీకు పెద్దపీట వేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోపల మీరు అందరినీ అభివృద్ధి పదవులను నడిపేయడానికి ఛాయశక్తులు మీరు కృషి చేస్తారనే నమ్మకంతోటే మీకు ఈ పదవిని అక్రెడిటేషన్ జరిగింది. ఇదే నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ను ఒక్కసారిగా తీర్చిదిద్దే అవకాశాలు మీకు బాగా ఉన్నాయి. కాబట్టి మీకు అంటే 21 సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒక కలెక్టర్ గా విధులు నిర్వహించారు. కాబట్టి దీనికి సంబంధించి ఇప్పటికే పెద్దపీట వేస్తారు. మీకు ముందస్తు ఆలోచనలు బాగా ఉంటాయి. ముందు ప్రణాళికలు ఎలా రచించాలి అనేది మీకు ఆ జ్ఞానంతో కూడుకున్న విద్యను కాబట్టి అదే విషయంలో మీకు సీఎం కేసీఆర్ గారు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందంటూ కూడా వారు కొనియాడినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలోనే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లోపల ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న సమయం దగ్గరికి వచ్చినట్టుగా మనకు ఏదైతే ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోట చంద్రశేఖర్ వారు చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.